¿Qué tenga los dos? Indágate. Hello everyone, welcome to our channel. This video is my Saturday routine. Saturday is morning 3 o'clock. I will show you my videos. 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 ఇంకా అయితే ముగ్గులు వేసుకుంటున్నాను ఇక్కడ. జస్ట్ నేను గడప దగ్గర వేసిన ముగ్గులే చూపించానండి. నాకు ముగ్గులు అంత ఎక్కువగా రావు కాబట్టి నేను ఏదో నాకు తెలిసినవే రిపీట్గా వేసుకుంటూ ఉంటాను. ఇంకా బయట ముగ్గులు వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పీట పైన అయితే ముగ్గు పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా అయితే ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో అయితే పసుపు కుంకుమ కొద్దిగా పెట్టుకున్నానండి. ఇంకా దేవుడి పటాలన్నీ పెట్టేసుకున్నాను. లాస్ట్ వీక్ కూడా నేను అయితే తులసిమాల వేసుకొని దేవుడికి పూజ చేసుకోలేదండి. ఆ రోజు అయితే ఏదోలా ఉన్నిందనమాట, నాకు దొరకలేదు ఆ టైంకి. ఈసారి అయితే అన్నీ ముందు రోజే తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ కూడా చేసేసుకున్నాను. చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే దీపాలు వెలిగించుకుంటున్నానండి. నేను ఫస్ట్ శనివారం రోజు దేవుడి దగ్గర నేను ఏమి జరగాలి అని అనుకున్నాను. అదైతే రెండవ శనివారంకే నాకు లైట్ లైట్గా జరుగుతున్నట్టు అయితే అనిపించిందండి. అది ఇంకా పూర్తిగా అవ్వాలని అనుకుంటున్నాను. ఫస్ట్ వీకే ఆల్మోస్ట్ నాకు అదే మనం అనుకున్నది జరుగుతుంది అనిపించింది. ఇంకా రెండో వీక్కి కొంచెం తెలిసిందనమాట, నేను అనుకున్నది జరుగుతూ ఉంది అన్నట్లు మంచిగా అనిపించింది. నేను కొన్ని వీడియోస్లో కూడా చూశానండి, ఈ పూజ చేసుకుంటే అనుకున్నది జరుగుతుంది అంటారని. నేను అప్పుడంతా నమ్మలేదు, కానీ ఈ పూజ చేసుకున్న తర్వాత అయితే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లో కూడా మంచి పాజిటివ్గా అనిపిస్తూ ఉందన్నమాట ఈ పూజ చేసుకోవడం వల్ల. నాకు వచ్చేసి నేను చేసుకుంటున్నది రెండో వారం అండి. ఇంకా ఈ ఇంకా 5 వారాలు ఉన్నాయి కదా, ఈ 5 వారాల్లో నేను అనుకున్నది కంప్లీట్గా అయిపోవాలి అని నేనైతే అనుకుంటున్నాను. కొన్ని పనులు అయితేనండి మనం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాము, కానీ అవి జరగనే జరగవండి. అలాంటప్పుడు వచ్చేసి ఇలా పూజ చేసుకోండి వెంకటేశ్వర స్వామికి శనివారము శ్రావణ మాసంలో. నేనైతే ఈ మధ్య అలారం పట్టుకొని పడుకుంటున్నానండి. డైలీ అయితే 5 గంటలకు పెట్టుకుంటాను. మిగతా రోజుల్లో వచ్చేసి అంటే సాటర్డే రోజు మటుకు 3 గంటలకు పెట్టుకుంటున్నాను. అంటే బ్రహ్మముహూర్తంలో ఇంకా పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి. ఇంకా ఆ రోజు అయితే పనులు కూడా తొందరగానే అయిపోతున్నాయండి. ఇంకా కిచెన్లోకి వచ్చేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి రాగి దోశలు వేస్తున్నానండి. 1 కప్ రాగి పిండి తీసుకున్నాను, 1 కప్ బియ్యం పిండి, ఇంకా 1/2 కప్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. నేను ముందే 2 క్యారెట్ తురిమేశానండి. 1 పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశానండి. పచ్చిమిర్చి వేసి తప్పు చేశాననిపించింది, ఎందుకంటే మా పిల్లలు తినేటప్పుడు వాళ్ళ నోటి కింద పడ్డాయన్నమాట. ఇంకా వాళ్ళు తీసేశారు, తినలేదు కాసేపు. అందుకని ఇంకా ఎప్పుడైనా చేస్తే పచ్చిమిర్చి తీసేయాలనిపించింది. దాని తర్వాత కొంచెం ఉప్పు జీలకర్ర వేసేసి దీనికి సరిపడా వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసానండి. ఈ విధంగా ఉంటే రాగి దోశలకి సరిపోతుందన్నమాట. రాగి దోశలు పిండి మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ లేకపోతే 1-10 నిమిషాలు అలా పెట్టేయాలండి. మళ్ళీ అది కొంచెం గట్టిపడిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేసి చూసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మనం దోశలు వేసుకుంటే బాగా వస్తాయన్నమాట. నేను అక్కడ దోశలు అయితే వేస్తూ ఉన్నానండి. మా మోక్షిత్తు ఏదో వైట్ షర్ట్ వేసుకొని దయ్యంలాగా చేస్తూ ఉన్నాడంట. మా హస్బెండ్ రోజీ రోజీ అని పిలుస్తూ ఉన్నాడు, వచ్చి చూడు అని. ఇంకైతే నేను వాడు ఏం చేస్తున్నాడా అని వెళ్ళానమాట. రాక్షసులు వేషం వేసినప్పుడు ఇట్లా తెల్ల డ్రెస్ వేసుకొని లూజ్గా ఉండేది. ఒకసారి అలా చేయనన్నా. మా మోక్షిత్కి ఈరోజు స్కూల్ లేదండి. వాళ్ళ డాడీ టీషర్ట్ వేసుకొని ఇట్లా ఎగురుతా ఉన్నాడనమాట.
ఇంకా మా వాడి వేషాలు చూసి వచ్చేందుకు దోశ వేగిపోయిందండి. ఈ దోశని కొంచెం ఎక్కువే కాల్చుకుంటానండి నేను, లేకపోతే పిండి పిండిగా ఉండిపోతుంది అన్నమాట. ఈ రాగి దోశ అయితే మా హస్బెండ్కి పిల్లలకి చాలా బాగా నచ్చింది. కాకపోతే పచ్చిమిర్చి మా మోక్షికి పడలేదు, మా హస్బెండ్కి పడలేదు, మా పాపకు పడింది అన్నమాట నోట్లో. కారం కారం అనింది, మళ్ళీ పచ్చిమిర్చిలన్నీ తీసేసి మరీ తినిందనమాట. ఇంకా హస్బెండ్ టిఫిన్ తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఈరోజు మా మోక్షిత్కి వచ్చేసి హాలిడే అనమాట. ఇంకా ఈ సెరామిక్ జార్స్ అయితే తీసుకొచ్చానండి ఈ మధ్య నేను. ఇవి నేను స్పూన్స్ వేసుకోవడానికి 3 ఒకే కలర్లో ఉండాలని తీసుకొచ్చానమాట. ఒక దాంట్లో అయితే స్పూన్స్ వేసాను, ఇంకొక దాంట్లో ఈ బ్యాంబో ట్రీ ఉంటుంది కదండి అది పెట్టేశాను. ఈ పెద్ద జార్లో వచ్చి ఇంకా పెద్ద గరిటెలు ఉంటాయి కదా అవి పెట్టుకున్నానండి. ఆ పెద్దది ఉంది కదా జార్లాగా, అది నాకు ఆ డిజైన్ రావడం నచ్చలేదండి. కాకపోతే ఇక్కడ చిన్నది ఉన్నాయి కదా ప్లెయిన్గా, అలాంటివి ఇంకా పెద్ద దాంట్లో నాకు దొరకలేదన్నమాట. ఇది నేను ముందు స్పూన్స్ వేసి పెట్టుకునేదండి. అందులో వచ్చేసి ఒక మనీ ప్లాంట్ పెట్టాను. నేను ఇంట్లో అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మారుస్తూ ఉంటానండి. అట్లా మారుస్తూ ఉంటేనే నాకు ఇంట్లో కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఒకేలా చూసామనుకోండి బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది, అందుకని అట్లా చేంజ్ చేస్తూ ఉంటాను. ఇది ఈ స్నేక్ ప్లాంట్ ఉంటుంది కదండి, ఆ పాట్లో వచ్చేసి నేను ఒక బుద్ధుని పెట్టేసి ఈ విధంగా వైట్ స్టోన్స్ ఉన్నాయండి నా దగ్గర, ఆ స్టోన్స్ అన్నీ ఈ విధంగా పెట్టుకున్నానమాట. ఈరోజు అంటే ఫాస్టింగ్ ఉంటాను కదండి సాటర్డే, అందుకని చెప్పేసి నేను ఇంకా ఎలాంటి పండ్లు పెట్టుకోలేదు. ఇవి చిన్న పండ్లే కదా అని చెప్పి జస్ట్ చేసుకున్నాను అంతే అనమాట. ఇంకా ఎక్కువ పండ్లు పెట్టేసుకున్నాను అనుకోండి ఇంకా అలసిపోతాను, మళ్ళీ ఆకలి వేసేస్తుంది అన్నట్లు ఇంకా ఏమీ పండ్లు పెట్టుకోనమాట. ఇలా పెట్టిన తర్వాత నాకేమనిపించింది అంటేనండి, ఇందులో వైట్ స్టోన్స్ కాకుండా కలర్ కలర్గా ఉన్న స్టోన్స్ పెట్టింటే బాగుండేది ఏదేమో అనిపించింది. ఓకే నా దగ్గర ఉన్నవి పెట్టుకున్నాను ఈ విధంగా, ఇది కూడా ఓకే బాగానే ఉంది అనిపించింది. ఈ పాట్ వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి, ఇది నేను అట్లా కట్ చేసి అందులో స్నేక్ ప్లాంట్ పెట్టాను. ఈవినింగ్ 4 o'clock అలా అవుతుందండి, మా పిల్లలు ట్యూషన్ టైం అవుతుందన్నమాట. అప్పుడు ఇంకా వర్షం బాగా పడుతూ ఉంది. ఈరోజు మా పిల్లలు ట్యూషన్ లేదబ్బా అనుకున్నారు, నేను ఎలాగోలాగ ట్యూషన్కి అయితే పంపించేస్తాను వాళ్ళని. ఇంకా నైట్ ఏమీ వండలేదండి, మా హస్బెండ్ వచ్చేసి ఇంకా నువ్వు ఫుడ్ తినలేదు కదా ఏం వంట చేస్తావులే రా బయటికి వెళ్ళి తినేసొద్దాము అని చెప్పారనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఏపీసీకి వెళ్ళామండి. సమృద్ధి గ్రాండ్ అని ఉందండి, ఓన్లీ వెజ్ ఫుడ్డే అనమాట ఇక్కడ. ఇంకా వెజ్ మేము కూడా చెప్పామన్నమాట పిల్లలకి, హాట్ వాటర్ కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళామండి. మళ్ళీ మా పిల్లలతో అసలు బయట వాటర్ ఏదైనా తాగారనుకోండి మళ్ళీ కోల్డ్ ఏదో ఒకటి వస్తుంది. వెళ్ళగానే స్టార్టర్స్ వచ్చేసి బేబీకాన్ మంచూరియా చెప్పామండి. బేబీకాన్ మంచూరియా నాకు బాగా నచ్చింది అనమాట పర్సనల్గా, అందుకే మా హస్బెండ్ నాకు చాలా ఎక్కువ కూడా వేశారనమాట. తర్వాత బేబీకాన్ మంచూరియా ఒక్కటే కాదండి, నాకు అక్కడ తిన్నవన్నీ చాలా చాలా నచ్చాయి. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా సరిపోదండి, ఎందుకంటే అంత బాగా నచ్చాయన్నమాట. నేనేం ప్రమోషన్ చేయలేదండి, ఫుడ్ కూడా ప్రమోషన్ అనుకుంటారు కొంతమంది, అందుకని చెప్తున్నానమాట. నాకు నచ్చింది కాబట్టి నచ్చింది అని చెప్తున్నాను. స్టార్టర్స్ వచ్చేసి 2 చెప్పామండి, ఒకటి వచ్చేసి మీరు ముందు చూసారు కదా అది అనమాట బేబీకాన్ మంచూరియా, రెండవది వచ్చేసి పన్నీర్ కబాబ్ అండి. ఇది కూడా టేస్ట్ వేరే లెవెల్ ఉందన్నమాట. ఈ స్టార్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకా బటర్ నాన్ చెప్పారు, బటర్ నాన్లోకి మష్రూమ్ మసాలా కర్రీ అయితే చెప్పారండి. ఇది కూడా కాంబినేషన్ రెండు చాలా బాగుంది. అక్కడ చూసారా మా మోక్షిత్ నేను వీడియో తీస్తూ ఉంటే చెయ్యి అడ్డం పెట్టేసి ఏదేదో చేస్తాడండి. నేను వీడియో తీసుకునేటప్పుడు అయితే వాడు అసలు గమ్మునే ఉండడు అనమాట, కావాల్సిందే వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా రైస్ ఐటమ్ వచ్చేసి పప్పు జీరా రైస్ తీసుకున్నామండి. మీ అందరికీ మా సిరి ఒక రెసిపీ అయితే చెప్తుందంట, ఒకసారి వినండి. గోబీ వేసుకొని జిజ్ అంటే మళ్ళీ గ్లాస్ లో వేసుకొని అప్పుడు తాగుతుంటే బాగుంటది. అబ్బాబ్బా యూట్యూబ్ లో కూడా లేదండి ఈ రెసిపీ. మా సిరి ఇందాక చెప్పింది వచ్చేసి గోబీ జ్యూస్ అంటండి, మీరు ఎవరు ట్రై చేయొద్దండి. మా సిరి ఒక్కటే నిపుణుల పర్యవేక్షణలో అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది అన్నమాట. జస్ట్ జోక్ అండి. ఇంకా అయితే ఫైనల్గా మేము స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వచ్చేసామండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్.